హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. రేపే మనకి కోటి సోమవారం. ఈరోజు కోటి సోమవారం కదా, మళ్ళీ రేపు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఇంకా నేను పెట్టిన మొదటి వీడియో చూసినట్టుగా లేరు. సో ఆ వీడియో ఒకవేళ చూడకుండా మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి అర్జెంటుగా వెళ్ళి. ఎందుకంటే మీరు చాలా చాలా కోటి జన్మల పుణ్యాన్ని సంపాదించుకోవడాన్ని మిస్ అయిపోతారనమాట. అందుకని ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆ వీడియో చూసే ఓపిక లేదంటారా, ఏం పర్వాలేదండి. రేపే కోటి సోమవారం, మనకి కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం, అంటే పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారం పూజ అనేది చేసుకుంటామన్నమాట. ఈ కోటి సోమవారం పూజ, కోటి సోమవారం అంటే సోమవారమే రావాలని ఏం లేదండి. శ్రవణ నక్షత్రం ఏ రోజున వస్తే ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు. అయితే ఈ కోటి సోమవారం రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా చేయాలన్నది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అనేది చాలా విశేషంగా చేస్తారు. అలాగే లక్ష్మీ అమ్మవారి పూజ కూడా మనం చేయాలన్నమాట. ఈ కోటి సోమవారం రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకించి పూజిస్తే చాలా చాలా మంచిది. అందువల్ల ఏంటంటే, ఈరోజు విష్ణుమూర్తి అంటే కలసారాధనలో విష్ణుమూర్తిని పూజించవచ్చు, లేదు అంటే వెంకటేశ్వర స్వామి ఫోటోలో పూజించవచ్చు, లేదు అంటే సత్యనారాయణ స్వామి వారి ఫోటో పెట్టి కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక పూజను షేర్ చేస్తానండి. అది ఆల్రెడీ మొన్న నేను దేవీ నవరాత్రుల్లో లక్ష్మీ అమ్మవారికి యాలకుల మాలని సమర్పించి పూజ ఎలా చేయాలి, వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల పూజ, ఇదంతా కూడా ఒకే వీడియోలో పెట్టాను కదండి. ఆ వీడియో చూస్తూ నేను చెప్పేది వింటే మీకు చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను లక్ష్మీ అమ్మవారికి 8 లేక 10 లేక 12 ఇలా మనకు నచ్చిన సంఖ్యలో యాలకుల మాలని సమర్పించుకోవచ్చు. ఒకవేళ మీరు విష్ణుమూర్తికి కానీ, ఏడుకొండలవాడు అంటే వెంకటేశ్వర స్వామికి కానీ మీరు యాలకుల మాలని సమర్పించాలంటే 7 సంఖ్య ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ నేను వాటిని ఏమంటారు, శంఖుచక్ర దీపాలను కూడా అలంకారం చేసి పెట్టుకుంటున్నానండి. ఈ శంఖుచక్ర దీపాలలో దీపారాధన చేసి మనం గనక స్వామివారి దగ్గర పూజ చేస్తే అత్యంత విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వాటితో పాటు ఆ నిండుదనం, ఆ పూజా మందిరంలో నిండుదనం, ఆ కళ అనేది అసలు వర్ణించలేమండి. అంత అందంగా ఉంటుంది. స్వామి అమ్మవారుల ముఖాలు అలా వెలిగిపోతూ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను పూలతోని డెకరేట్ చేసుకున్నాను. సో అయితే ఈ కోటి సోమవారం రోజున మీరు పిండి దీపాలలో మీరు చక్కగా దీపారాధన అనేది చేయండి. ఇక పిండి దీపాలు ఎన్ని పెట్టాలి అనుకుంటారా, అది మీ ఇష్టం అండి. 2 పెట్టుకోవచ్చు, 5 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 7 పెట్టుకోవచ్చు, 11 పెట్టుకోవచ్చు. అదే మన శక్తానుసారంగా, మన ఇష్ట ప్రకారంగా, మన ఇష్టపూర్వకంగా మనం చేయగలిగినంత వరకు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి పూజ షేర్ పెట్టాను కాబట్టి నేను 7 పిండి ప్రమిదలు పెడుతున్నాను. మీరు కోటి సోమవారం రోజున పూజ చేసినట్లయితే మాత్రం 2 దీపాలు పెట్టుకొని అందులో 7 వత్తులు వచ్చేటట్టుగా చూసుకోండి. అంటే ఒక దాంట్లో 4, ఇంకొక దాంట్లో 3, అలా వచ్చేటట్టుగా చూసుకోండి. లేదు మీకు ఓపిక ఉంది చేసుకుంటామంటే 7 పిండి ప్రమిదలు పెట్టుకొని అందులో ఒక్కొక్క ప్రమిదలోని వత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు, 7 సంఖ్యలోనమాట. సో అయితే ఈ పిండి ప్రమిదలోని దీపారాధన చేయడం అనేది చాలా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయండి. ఒకవేళ దీపారాధన అయిపోయిన తర్వాత ఈ పిండి ప్రమిదలను ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. ఈ పిండి ప్రమిదలను నేతితో కనుక మీరు చేసినట్లయితే, ఐ మీన్ నేతితో దీపారాధన చేసి అవి పూర్తిగా కొండెక్కిపోయిన తర్వాత మీరు తినగలిగితే మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పంచుకొని మీరు తినవచ్చు. ఒకవేళ మేము తినలేము అనుకుంటే మాత్రం, అంటే ఇప్పుడు చాలామంది పెద్ద పెద్దవి పెడుతున్నాం కదండి, నేను కూడా పెద్దవి పెడుతున్నాను, అలా పెద్దవి పెట్టేటైతే తినలేము కదండి, మన ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. సో అందుకని వాటిని ఆవుకి పెట్టేసేయచ్చు. ఒకవేళ మీకు ఆవు కూడా అందుబాటులో లేదు, మేము ఆవు కూడా మాకు దొరకదమ్మా, మేము ఏం చేయమంటారంటే, మీరు పారే నీళ్ళల్లో అంటే కాలవల్లో కానీ, అది కూడా మురుగు నీటిలలోని డ్రైనేజీల్లోని కాదండి, పారే నీళ్ళల్లో కలిపేసేయచ్చు. అంటే ఇప్పుడు దేవుడు నిర్మాల్యం చూడండి, ఎవరు తొక్కని ప్రదేశాల్లో వేస్తాం కదా, అలా కూడా వేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా పిండి ప్రమిదలు చేసుకొని మీరు దీపారాధన చేసుకోండి, చాలా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ కోటి సోమవారం రోజున రాహుకాల దీపం పెట్టడం కూడా చాలా చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి. ఈ రాహుకాలం టైము ఏ టైమింగ్ ఉన్నది, ఏ రోజు
రోజుకి ఆ రోజు క్యాలెండర్లో మనకి ఇచ్చేస్తూ ఉంటారు. ప్రతిరోజుకి మారిపోతూ ఉంటుంది. సో రేపటిది కదా, ఒకసారి రేపు క్యాలెండర్ చూసుకొని మీరు పెట్టుకోండి. మీకు ఒకవేళ డౌట్గా ఉంది మాకు రాదమ్మా క్యాలెండర్ చూడడం అంటే, నేను కమ్యూనిటీ ట్యాబ్లోని ఇస్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నాది ఫాలో అవ్వట్లేదు. సో ప్లీజ్ అండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఐడి ఇస్తాను. ఏం లేదు, జస్ట్ శ్రీదుర్గ ఎర్రప్రగడని టైప్ చేస్తే వచ్చేస్తుంది నాది ఇన్స్టాగ్రామ్లో. ఫాలో అయితే ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేది వీడియో కన్నా ముందుగానే అక్కడ నేను షేర్ చేస్తూ ఉంటాను. నా పర్సనల్ లైఫ్లోకి సంబంధించిన వీడియోస్ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు హ్యాపీగా అవన్నీ కూడా చూడొచ్చు అన్నమాట. అయితే ఇక్కడైతే పూజ అంతా కూడా డెకరేషన్ అంతా కూడా అయిపోయింది కదండి. సో ఇంకా కోటి సోమవారం రోజున ఉపవాసం ఎలా ఉండాలి, పాటించాల్సిన నియమాలు అన్నీ కూడా ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రత్యేకించి కోటి సోమవారం రోజున దీపదానం చేస్తే చాలా మంచిదండి. ఈ దీపదానం ఎలా చేయాలన్నది నేను సాయంత్రంలోపు ఇంకొక వీడియో పెడతానండి, చిన్న షార్ట్ రూపంలోనైనా పెడతాను అట్లీస్ట్. సో ఆ వీడియోలో అన్నది మీకు నేను చెప్తాను. సో చూశారు కదండి, ఈ కోటి సోమవారం రోజున చక్కగా మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా పూజ అనేది మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకోండి. ఈ రోజున అంటే ఈ కోటి సోమవారం మనకి మంగళవారం వచ్చిందండి, నవంబర్ 1వ తారీఖు. ఈ నవంబర్ 1వ తారీఖు మంగళవారం రోజున మీరు రాహుకాల దీపం పెడితే చాలా చాలా మంచిదని చెప్పాను కదా. ఆ రాహుకాల దీపం కూడా ఎలా చేయాలంటే నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అయితే ఈ రోజున, ఈ కోటి సోమవారం రోజున శివకేశవుల ఆరాధన మంచిదని చెప్పాను కదా. శివుడి అంటే శివాలయంలోని అభిషేకం కానీ, విష్ణాలయంలోని అర్చన కానీ చాలా చాలా రెట్టింపు ఫలితాలను ఇస్తాయి అన్నమాట, కోటి రెట్లు ఫలితాలను ఇస్తాయి. వాటితో పాటు మనకి ఆరోగ్యం ప్రధానమండి. మనకి ఐశ్వర్యం ఎంత ప్రధానమో ఆరోగ్యం అంతే ప్రధానం. ఆరోగ్యం ఉంటే కదా మనం ఏదైనా చేయగలము. దైవభక్తి అయినా, దేవుడికి ఏదైనా మనం పనిచేయాలన్నా, ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండాలన్నా, ఏదైనా కూడా మనం ఆరోగ్యం సహకరిస్తేనే ఏదైనా చేయగలం. సో అందుకనే మెయిన్ ఆరోగ్యం కోసం పూజ చేయండి. నేనైతే మాత్రం ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నా, ఏదైనా వ్రతము నోము, ఒకవేళ ఈవెన్ గుడికి వెళ్ళినా కూడా ఆరోగ్యాన్ని ఇమ్మనే కోరుకుంటానండి. మనం ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అన్నమాట. సో అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం కోసం ఒక చిన్న మంత్రాన్ని కూడా జపించండి. ఈ కార్తీక మాసంలో ఆ మంత్ర జపం చేయడం వల్ల చాలా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి, మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీర్ఘకాలిక రోగాలన్నీ తగ్గిపోతాయి. సో ఒక మంచి వర్చస్సు కూడా వస్తుంది మొహంలోని. ఆ మంత్రాన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని కామెంట్ సెక్షన్లోని పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇంకా ప్రసాదం విషయానికి వస్తే, కోటి సోమవారం రోజున మీరు ఉపవాసం ఉండేటట్లయితే సాయంత్రం ఏదైనా మంచి ప్రసాదం వండి మహానైవేద్యం పెట్టి మీరు తినవచ్చు. ఒకవేళ ఉపవాసం కుదరలేదంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా మనకి రకరకాల పండ్లు దొరుకుతున్నాయి కదండి, ఆ పండ్లు పెట్టచ్చు, వడపప్పు పెట్టచ్చు, ఇంకా పటిక బెల్లం పెట్టచ్చు, బెల్లం పెట్టచ్చు, పరమాన్నం పెట్టచ్చు. రకరకాల ప్రసాదాలు అన్నది మన వీలుని బట్టి, మన శక్తిని బట్టి మనం పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఇవన్నీ మాకు కుదరదమ్మా, మేము అసలు అంత ఓపిక లేదు, మేము చేయలేము అంటే మీరు చక్కగా డ్రై ఫ్రూట్స్ పెట్టేసేయండి. ఏం పర్వాలేదు, జీడిపప్పు, చక్కగా బాదం పప్పు, ఇవన్నీ కూడా మీరు డ్రై ఫ్రూట్స్ స్వామివారి దగ్గర పెట్టేసి పూజ చేసుకోండి చాలు. మనకేం భగవంతుడు అడగలేదు ఇదే పెట్టాలి అని. భక్తి ప్రధానమండి, ఏది చేసినా చెప్పినా భక్తి అనేది ప్రధానం. సో ఆ భక్తిగా మనసు దేవుడి మీద లగ్నం చేసి పూజ అనేది ప్రశాంతంగా అట్లీస్ట్ బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసుకోవడానికి ట్రై చేయండి. మరొక మంచి భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇంకా మీకేమైనా ఈ వీడియో మీద డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను. మర్చిపోకుండా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి. సో ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.